ఒక కథ పట్టుకుని రాజ్ కుమార్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు ఫస్ట్ టైం. ఓకే. ఆయన ఎంత సంస్కారవంతుడు, ఎంత గొప్పవాడు అని చెప్పడానికి చూడండి సార్ ఆయన. నేను ఆయన ఎంత ఎలుదరికి వెళ్ళిపోయి వచ్చినప్పుడు నేను కూడా కాళ్ళకి నమస్కారం పెట్టాను, పాదాలకు నమస్కారం పెట్టాను ఆయనకి. ఆయన ఆస్వాదించి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు, అయిపోయింది. ఈ కథ చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళేదానికి ఆయన కూర్చోబెట్టి వచ్చిన గెస్టులందరికీ నండి ఆయన ముందు ఫస్ట్ పాయింట్ స్వీట్లు ఇస్తాడు సార్. ఇంట్లోకి తీసుకొచ్చి స్వీట్ ఇస్తాడు. స్వీట్ తిన్న తర్వాతే మాట్లాడతాడు, మాట్లాడేవారు. పంపించేటప్పుడు పోర్టుకో దాకా వచ్చి కారు ఎక్కించి వెళ్ళే వరకు ఉంటాడండి ఆయన. అంత గొప్పవాడండి. ఓకే. అంత సంస్కారవంతుడు. గొప్పవాడు అంటే సంస్కారవంతుడు. అది అది చేసినంత మాత్రమే గొప్పవాడని మనం అనలేం. అతను గొప్పవాడని చెప్పడానికి రాజ్ కుమార్ గారు ఒకటే ఒకటి, రాజ్ కుమార్ గారి మీద ఎంత వరుడు, ఒక హాఫ్ డైలాగ్ మీరు ఎగెనెస్ట్గా మాట్లాడినా కర్ణాటక తగలబడిపోతుందండి, మిమ్మల్ని తగలబెట్టేస్తుంది కర్ణాటక. అంత పేరు ప్రతిష్టలు ఉన్నాయండి రాజ్ కుమార్ గారికి. అదే సరే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇబ్బరి ఎందిన బుద్ధ, ఇది దాని పేరు ఇబ్బరి నడుమ ముద్దిన ఆట. ఇబ్బరి నడుమ ముద్దిన ఆట అంటే ఇద్దరి మధ్య ముద్దుల ఆట. ఓకే. టైటిల్ వినడానికి మీకు సెక్సీగా ఉంటుంది కానండి, గేమ్ బిట్వీన్ శివరాజ్ కుమార్ అండ్ రాఘవేంద్ర రాజ్ కుమార్. ఓకే. అలాగే గేమ్ బిట్వీన్ హీరోయిన్ అండ్ హీరో, ఇంకో హీరోయిన్ అండ్ హీరో, అది గేమ్ అది. ఇబ్బరి ముద్దిన ఆట, ఇబ్బరి నడుమే ముద్దిన ఆట. ఓకే. ఆ స్టోరీ డిస్కషన్కి ఆయనతో కూర్చున్నాను. మన తెలుగు ఆయన ఇచ్చాడు, రామారావు అని అతను ఇచ్చాడు ఆ కథ. ఓకే. అప్పుడు చేస్తా ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్న టైంలో ఒకరోజు నాకు రాఘవేంద్ర, దాంట్లో ఎవరెవరు యాక్ట్ చేశారు, రాఘవేంద్ర రాజ్ కుమార్, శివరాజ్ కుమార్, కస్తూరి, ఇప్పుడు నేను చెప్పానే స్వర్ణ, లత స్వర్ణ అంటే స్వర్ణ, ఆ స్వర్ణ, ఈ నలుగురు యాక్ట్ చేశారండి. ఓకే. దాంట్లో ఆ నలుగురు యాక్ట్ చేసి అన్నీ చేసిన తర్వాత ఒకరోజు రాఘవేంద్ర రాజ్ కుమార్ గారు అన్నాడు, సార్ ఒకసారి మిమ్మల్ని నాన్నగారు అమ్మ రమ్మన్నారండి ఇంటికి అన్నారు. సరే వెళ్ళాను నేను. ఒకరోజు షూటింగ్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టారు, మళ్ళీ మామూలే స్వీట్ అది ఇది ఇవ్వడం. పార్వతమ్మ గారు వచ్చారు, నేను లేచి నమస్కారం పెట్టాను. నమస్తే అమ్మ, కూర్చోబాబు, మీరు రేలంగి వెంకటరామయ్య గారికి దొరబంధువులు కదా. అవునండి, దొరబంధువులు అవుతాం సార్ మేము. అది అంటే మన గౌడాసే మీరు కూడాను అన్నారా అందావిడి పార్వతమ్మ గారు అంది. నాకు అప్పటి వరకు తెలియదు అసలు. ఓకే. నాకండి అట్లాగా వెరీ నైస్, చాలా సంతోషం అమ్మ అది. రాజ్ కుమార్ గారు చెప్పారు, ఏమీ లేదు అబ్బాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు, మీ డైరెక్షన్లో కామెడీ సినిమా ఒకటి చేయాలని మన బ్యానర్లో. ఓకే. మీ దగ్గర కథ ఏదన్నా ఉంటే చెప్పండి. సరే అట్లాగే సార్, తప్పకుండా చెప్తాను నేను. నాకు ఒక రెండు నెలలు టైం ఇవ్వండి, నేను ప్రిపేర్ చేసి మీకు చెప్తాను. టేక్ యువర్ ఓన్ టైం అన్నారు. మళ్ళీ మామూలుగానే పంపించారు. రెండు నెలల తర్వాత సీన్ బై సీన్ వేసుకుని కథని, ఆయనతో పాటు వాళ్ళ బ్రదర్ ఉంటాడు సార్, చనిపోయారు, పునీత్ రాజ్ కుమార్ కాదండి, రాఘవేంద్ర రాజ్ కుమార్ గారి బ్రదరు. ఓకే. ఆయన పేరు మర్చిపోయాను సార్. ఆయన ఉంటారు సార్, వాళ్ళిద్దరు కూర్చుంటారు స్టోరీ డిస్కషన్లో. ఆయన వాళ్ళ అన్నయ్య లేకుండా ఏ పని చేయడైనా వాళ్ళిద్దరు సరే కూర్చున్నారండి. కూర్చున్న తర్వాత విన్నారు, చాలా బాగుందండి కథ, ఎన్నిక ఎంత ఎంతసేపు వస్తుందండి ఇది డ్యూరేషను అని అడిగాడు. చూడండి సార్, ఆయన ఎంత తెలివిగా ప్రవర్తిస్తారంటే హర్త చేయకుండా ప్రవర్తిస్తారు రాజ్ కుమార్ గారు. ఓకే. ఏంటి సార్ అన్న అంటే ఒక 3:30 గంటలు వస్తుంది సార్, మనం ఫైనల్ అవుట్పుట్ ఎంత ఇవ్వాలండి ఆడియన్స్కి అన్నాడు. అంటే అన్ని సినిమాలు తీసిన ఆయన నన్ను అడగడమా అదే, అంటే 2 గంటలు 10 నిమిషాలు చాలు సార్ కామెడీ సబ్జెక్ట్ కదా. మరి ఇంత కథ ఉంది కదా, మరి ఎట్లాగిది అన్నాడు ఆయన. నేను కుదించి మీకు చెప్తాను సార్, మీరు ఈ సబ్జెక్ట్ ఓకే అనుకుంటే ట్రీట్ చేస్తాను నేను. అంతేగాని ఏమండి 3:30 గంటలు వచ్చింది, 2:10 మనకు కావాలి, ఏంటి ఇది అని అనలేదు సార్ ఆయన. ఓకే. అనలేదు. నేను మళ్ళీ కుదించి చెప్పాను ఓకే అన్నారు. ఓకే. మ్యూజిక్ సిట్టింగ్ హంసలేఖ గారితో కూర్చున్నాం, హంసలేఖ మ్యూజిక్ అండి. కూర్చున్నప్పుడు నేను ఆయనతో చెప్పాను, రాజ్ కుమార్ గారి కథ చెప్పినప్పుడు రాజ్ కుమార్ గారి కథ వినేసి, నరసింహరావు గారు మీరు ఈ సినిమాలో యాక్ట్ చేశారా ఎప్పుడైనా అన్నారు. లేదు సార్ అన్నాను. ఈ సినిమాలో ఎందుకు, వై కాంట్ యూ యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం, ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చేయడం అంతా కామెడీ మూమెంట్స్తో చేస్తున్నారు, చక్కగా ఉన్నది, అది బాగుంటుంది క్యారెక్టర్కి, ఒక క్యారెక్టర్ మీరు వేస్తేనే అన్నారు. లేదండి నాకు అలవాట్లేదు సార్, చేయలేదు వద్దు సార్ అన్న. హంసలేఖ గారు కథ చెప్పినప్పుడు కూడా మ్యూజిక్ సిట్టింగ్లో ఆయన ఇదే చెప్పాడు. హంసలేఖ చూసావు కదా ఆయన ఎంత బాగా చెప్తున్నాడు,
ఎక్స్ప్రెషన్స్, అవునండి సినిమా చూస్తున్నట్టు ఉందండి అన్నాడు. ఈయన యాక్ట్ చేయమని అడుగుతున్నాను, ఈ సినిమాలో కుమార్ గారు హంసరావు గారు అన్నారు, చేయండి నరసింహరావు గారు క్యారెక్టర్ బాగుంది, మీరే బాగా ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నారు, క్యారెక్టర్స్ అవి ఇవి భలే ఉన్నాయి అసలు మాడ్యులేషన్స్ అన్నీ అన్నారు. లేదు సార్ అన్నాను, మొత్తం మీద సెట్కి వెళ్ళి దాంట్లో క్యారెక్టరు మైసూరు ఏరియాలో ఉన్నటువంటి ఒక నేటివిటీ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెట్టామండి అక్కడ. ఆ క్యారెక్టర్ని అంటే నేను మొట్టమొదటి క్యారెక్టర్ని నేను అనుకుంది ఏంటంటే తెలుగు ప్రకారం ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్ టైప్లో ఓకే అనుకుని పెట్టాను. దాన్ని ఆ కన్నడ రైటరు పలన ఏరియా కానీ మార్చాడు, నాగభూషణం గారు రైటరు చాలా బాగుందన్నారు, ఓకే చేసేసారు. నేను ఒక రిక్వెస్ట్ అండి నాది అన్న రాజ్కుమార్ గారు, ఏం చెప్పండి అన్నాడు. ఏమీ లేదు, ఈ మాడ్యులేషను ఈ లాంగ్వేజ్ క్యారెక్టరు అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం సార్, ఆ అమ్మాయికి హీరోయిన్ శృతి ఓకే చేయడం కష్టం సార్. ఒక్కసారి మీరు సెట్కి వచ్చి ఫస్ట్ సీన్ తీసే రోజు ఆ అమ్మాయికి ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలి ఎలా చెయ్యాలి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ అమ్మాయి ఆ షాట్ చేసే వరకు మీరు ఉండండి సార్ అన్నాను. సారీ నరసింహరావు గారు, ఆయన ఎవరు ఇంటర్ఫియర్ ఓకే నేను యాక్సెప్ట్ చేయను. నేను కాదు సార్, డైరెక్టర్ నేను అడుగుతున్నాను, నాకు తెలీదు ఆ క్యారెక్టర్ మాడ్యులేషన్ అది నాగభూషణం ఉన్నారు కదా సార్, నాగభూషణం గారు ఉండేదానికి మీరు యాక్ట్ చేసి చూపించిన దానికి తేడా ఉంది కదా సార్, నేను చేతులు ఎత్తి మొక్కుతున్నాను సార్ రండి సార్ అంటే వస్తాను, ఆ ఒక్క షాట్కే ఉంటాను వెళ్ళిపోతాను ఓకే అన్నారండి. సరే అన్న వచ్చాడండి, వచ్చి నరసింహరావు గారు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసాడు, లంచ్ కూడా ఆయనండి, అందరు టెక్నీషియన్స్తో కూర్చొని తింటాడు సార్ ఓకే. విచిత్రం అది, తిన్నారు అయిపోయింది, మధ్యాహ్నం 2:00 స్టార్ట్ చేశాను, ఫస్ట్ సీన్ పెట్టుకున్నాను, రండి సార్ ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేద్దరు అంటే కాదు మేకప్ రూమ్లో ఇక్కడ కాదు ఓకే సెట్లో ఆయన ఎవరు ఇంటర్ఫియర్ అని మేకప్ రూమ్కి తీసుకెళ్ళి మేము ముగ్గురు ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉండాలి అలా ఉండాలి ఆయన చెప్పేసాడే అయిపోయింది, శృతిని ఫాలో అయిపోయి ఇంకా నీకు నేను చెప్పేది ఉంది అన్నాడు. ఫస్ట్ షాట్ తీసే వరకు కెమెరా వెనకాల ఉన్నాడు కాబట్టి అని చూసాను, నరసింహరావు గారు ఓకే షీ విల్ ఫాలో అని వెళ్ళిపోయాడు సార్ ఆయన. అంత గొప్ప వ్యక్తి సార్ ఆయన.